ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇది అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదేవిధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నా, ఒకటి అనుకున్నాను నేను, ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఈట్ల గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను. కానీ ఎక్కడ, యాజ్ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి అయ్యా ఆయనకి, ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు, అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి, అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి ఏమి, వాళ్ళ సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపి ఏంటంటే ధర్నా, ఇవి మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను అని. నేను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ చంపినోడు ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు, 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళినో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు, మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతావు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాను. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు, నువ్వు సీన్లోకి అసలు వెళ్ళావా, ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్గా చనిపోయింది 15 మంది, స్పాట్లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 12 మందికి 15 మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా 1 రూపాయి అందలేదు తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు, 5 సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు.